అత్తారింటికి వచ్చేటప్పుడు కొత్త పెళ్లి కూతురు ఎవరైనా సరే ఏం తెచ్చుకుంటారు తల్లిగారింటి నుంచి కిచెన్ సామాను డబుల్ కార్డ్ బెడ్ వీలైతే కలర్ టీవీ ఓ బైక్ తెచ్చుకుంటారు మామగారు సౌండ్ అయితే రీసౌండ్ వచ్చేలా కారు కూడా ఇస్తాడనుకోండి కానీ యూపీలోని భోజ్పురి పోలీస్ స్టేషన్ ఏరియాలోని కనకాపూర్ గ్రామంలోని నిక్కి అనే ఇరవై రెండేళ్ల యువతి మాత్రం ఏకంగా ఓ ఆటోమేటిక్ గన్ కూడా తెచ్చుకుంది విత్ ఎక్స్ట్రా క్యాటరేజ్ ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు రాజేషి అనే నలభై ఎనిమిదేళ్ల మహిళ భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు ఆమె తన కొడుకు సోనుని ఎంతో కష్టపడి చదివించింది ఇతను గజియాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి జాబ్ చేస్తున్నాడు దీంతో కొన్నాళ్ల క్రితం దూర బంధువులు అవుతారని ఓ తెలిసిన వ్యక్తి మంచి సంబంధం తెచ్చాడు అదేలండి పెళ్లికి ముందు ఏదైనా మంచి సంబంధమే కదా ఇక్కడ కూడా అదే జరిగింది అందమైన కోడలు వస్తుందని రాజేషి మురిసిపోయింది డిగ్రీ చదువుతున్న నిక్కీతో సోను పెళ్లి ఏడాది క్రితం జరిగింది సోను నిక్కీలు కూడా ఒకరిని ఒకరు బాగా ఇష్టపడ్డారు గ్రామంలో పెళ్లి గ్రాండ్ గా జరిగిన వారం తర్వాత భార్యను తల్లిని తీసుకుని గజియాబాద్ లోని మోడీ నగర్ అద్దెంటికి తీసుకొచ్చాడు అత్త రాజేషి కోడలు నిక్కి మూడు నెలల పాటు అన్యోన్యంగా ఉన్నారు కానీ మూడు నెలల తర్వాత నిక్కీ కోసం మగ స్నేహితులు ఇంటికి రావడం మొదలు పెట్టారు మరీ ముఖ్యంగా తన క్లాస్మేట్ తో పాటు తన మేనభావ కూడా వచ్చేవాడు వారితో గంటల తరబడి గదిలో కబుర్లు చెప్పుకునేది నిక్కి ఈ వ్యవహారం అత్తక నచ్చలేదు మగవారిని ఇంటికి రానివ్వద్దు సోను ఆఫీస్కి వెళ్ళగానే ఎందుకు వస్తున్నారు అని నిలదీసింది అందుకు నిక్కి నాకు చాలా తెలిసిన వారు ఒకతను నా క్లాస్మేట్ మరో వ్యక్తి నా మేనభావ అని చెప్పింది అయినా కూడా కొత్త కొడలి వ్యవహారం అస్సలు నచ్చలేదు రాజేషికి అంతేకాదు ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతూ ఎక ఎకలో పక్కపకలాడుతూ ఉండేది నిక్కి అలా మరో నెల గడిచింది ఆ తర్వాత తన మాజీ క్లాస్మేట్స్ని పిలిచి ఇంట్లో పార్టీ కూడా ఇచ్చింది నిక్కి ఆమె భర్త సోను కూడా ఆమెకు కోఆపరేట్ చేశాడు దాదాపు ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి మరీ చిన్న పార్టీ ఇచ్చారు తన భార్య సంతోషమే తనకు ముఖ్యమనుకున్నాడు అయితే రాజేషికి నిక్కీకి మధ్య దూరం మాత్రం పెరిగింది నిక్కీ గురించి భర్తకు చెప్పేది రాజేషి పెళ్లాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని సూచించేది దీంతో సోను కూడా అమ్మకు నచ్చినట్లుగా ఉండమని చెప్పేవాడు ఏదైనా ఉంటే బయట చూసుకోవాలి కానీ ఇలా మగవారిని ఇంటికి తీసుకొస్తే ఎవరికైనా కోపం వస్తుందని చెప్పాడు సోను దీంతో ఆమె కూడా సరేనంది అయినా సరే అప్పుడప్పుడు ఆ ఇద్దరు మగ స్నేహితులు వస్తూనే ఉండేవారు అత్త ముందు నుంచే గదిలోకి వెళ్లేవారు డోర్ మాత్రం తీసే ఉండేది కానీ అత్తకు మాత్రం విపరీతంగా రగిలిపోయేది ఇక కొన్నాళ్ల తర్వాత అంటే ఎక్కువ సమయం పట్టలేదు జస్ట్ నెల తర్వాత ఏకంగా బైక్ మీద ఆమె స్నేహితులతో కలిసి బయటకు కూడా వెళ్ళిపోయేది సాయంత్రం తన భర్త ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి ఇంటికి తిరిగి చేరుకునేది ఇలా తిరగొద్దని రేపటి నుంచి కాళ్ళు బయటకు పెడితే విరిచేస్తానని అత్త స్టైల్లో హెచ్చరించింది అయినా సరే నిక్కీ భయపడలేదు నీకు అంత సీన్ లేదులే కానీ కిచెన్ లోకెళ్లి టమాటాలు తిరుగుపో అని చెప్పింది దీంతో ఇద్దరూ మాటా మాట అనుకునేవారు ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇక్కడ నుంచే అసలు కథ మే ఇరవై ఆరున ఉదయమే నిక్కీ మేనబావ బైక్ మీద ఇంటి ముందు ఎదురుచూస్తూ ఉన్నాడు మరోవైపు అందంగా తయారై బ్యాగ్ భుజాన వేసుకుని బయటకు బయలుదేరింది నిక్కి ఈమెకు అతనికి అక్రమ అనేది రాజేషి అనుమానం దీంతో వెంటనే తలుపు వేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి బెదిరించింది నిఖీ స్టైల్గా సీరియస్గా అతను చూపు చూసింది ఆ తర్వాత సింపుల్గా ఆ బ్యాగులో నుంచి ఆటోమేటిక్ గన్ను తీసి నుదుటి మీద పెట్టింది ఒక్కసారి ఇలా నొక్కానంటే ఆ మరొకరం ఈ లోకంలోనే ఉండవు అని పక్కకు నెట్టి గన్ను బ్యాగులో పెట్టుకుని వెళ్ళిపోయింది అంతే అత్త వణికిపోతూ వెళ్లి సోఫాలో పడుకుంది ఆ రోజు అన్నం కూడా తినలేదు ఒకటే వణుకు ఇక సాయంత్రానికి ఇంటికి వచ్చింది నిక్కి ఆ తర్వాత కూడా తుపాకీని అత్తవైపు చూస్తూ తుడుస్తూ నోరు జారిన నా భర్తతో విషయాలు చెప్పి గొడవలు పెట్టినా సరే చంపేస్తా అని సింపుల్ గా చెప్పి భయపెట్టింది నిన్నే కాదు నీ కొడుకును కూడా అంది నిక్కి అంతే దీంతో తన కొడుకును ఎక్కడ చంపుతుందో అన్న భయంతో నోరు మూసేసుకుంది రాజేషి అలా మరో మూడు నెలలు గడిచిపోయింది ఈ మధ్యలో కొడుకుకు నిక్కి దగ్గర తుపాకీ ఉందన్న విషయం కూడా చెప్పలేదు చెబితే గొడవలు అవుతాయనేది ఆమె భయం ఆ గొడవల్లో కోపంలో కాల్చి చంపితే ఒక్కగానొక్క కొడుకు చనిపోతాడని భయపడింది రాజేషి మరోవైపు తనను కాదని బయటకు వెళ్ళిన ఎవరికైనా సరే నా దగ్గర తుపాకీ ఉందని చెప్పినా సరే చంపేస్తానని హెచ్చరించింది దీంతో వణికిపోయిన అత్త నోరు మూసుకొని ఇంట్లో అన్ని పనులు చేయడం మొదలు పెట్టింది అయితే అమాయకుడైన సోను తన భార్య నిక్కి తల్లి రాజేసి బాగా అన్యోన్యంగా ఉంటున్నారు అని ఫీల్ అవుతూ ఉన్నాడు పాపం ఎందుకంటే అత్త గురించి భార్య ఫిర్యాదు చేయడం లేదు కోడల గురించి తల్లి చెప్పడం లేదు అనుకున్నాడు కానీ తెర వెనక తుపాకీ కథ మాత్రం తెలియదు అతనికి అయితే ప్రతిరోజు తన కొడుకు బయటకు వెళ్లగానే తుపాకీ తీసి సోఫాల పెట్టేది ఆ తర్వాత అత్త దానిని చూసి నోరు మూసుకుని కూర్చునేది అలా అత్తకు మాత్రం భయం పెరిగిపోతూ ఉంది మొత్తానికి ఏదో ఓ రోజు తన కొడుకును చంపేస్తుందని ముందే నిక్కిని పోలీసులకు పట్టించాలి అనుకుంది అక్క అది కూడా ధైర్యంగా తన కొడుకుకు చెప్పకుండానే ఆ పని చేయాలని సమయం కోసం వేచి చూసింది ఓ రోజున తన స్నేహితుడు రాగానే బయటకు వెళ్ళిపోయింది నిక్కి దీంతో ఆమె సరాసరి భోజ్పురి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి తన బాధ చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది ఆ అత్త సార్ నా పరిస్థితి వినండి ప్రతి రోజు తుపాకీ తీసి నన్ను బెదిరిస్తోంది తుడిచి సోఫాలో పెడుతుంది అది చూసి నాకు వణికొచ్చేస్తోంది బరి తెగించి మగవారితో తిరుగుతూ నా కొడుకును చంపేందుకు చూస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు కూడా వెంటనే ఆశ్చర్యానికి లోనయ్యారు ఒక లేడీ ఎస్ఐని మరో నలుగురు సిబ్బందిని పంపించారు పోలీసులు వెళ్లే సమయానికి నిక్కి ఇంటికి రాలేదు ఆమె వచ్చే వరకు పోలీసులు ఇంట్లోనే కూర్చున్నారు ఈ లోపు రాజేషి పోలీసులకు టీ స్నాక్స్ సర్వ్ చేసింది సరిగ్గా ఐదున్నర గంటలకు నిక్కి తన బాయ్ ఫ్రెండ్ కు బాయ్ చెప్పి ఇంట్లోకి వచ్చింది ఇంట్లో పోలీసులను చూడగానే షాక్ అయిపోయింది అంతే తన అత్త తుపాకీ గురించి చెప్పిందని అర్థం చేసుకుని వెనక్కి పరిగెత్తే ప్రయత్నం చేసింది కానీ డోర్ పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఆమె హ్యాండ్ గట్టిగా పట్టుకున్నాడు ఆ తర్వాత హ్యాండ్ బ్యాగ్ ని బయటకు తీశారు అందులో నిజంగానే ఆటోమేటిక్ గన్ ఉంది ఇంట్లో వెతకగా అదనపు కూడా ఉంది దీంతో ఆమెను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పోలీసులు తుపాకీ ఎక్కడిదంటే మాత్రం తనకు రైల్లో దొరికిందని అబద్దం చెప్పింది నిక్కి తన బాయ్ ఫ్రెండ్స్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తుందని పోలీసులు అర్థం చేసుకున్నారు ఎంత ప్రయత్నించినా సరే నోరు మాత్రం మెదపలేదు దీంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న నలుగురు యువకులను ప్రశ్నించారు పోలీసులు అయితే తన భార్య తుపాకీతో తల్లి విషయం తెలిసి షాక్ అయిపోయాడు సోను మహానటిలో కీర్తి సురేష్ లా ఉండే నిక్కి బెదిరిస్తుందా అని మొదట నమ్మలేకపోయాడు అప్పుడు చెప్పింది తల్లి ఒరే నీకు ఎర్రిబాగులోకు పువ్వుకు ఇంకో నాలుగు రోజులైతే మన ఇద్దరిని ఇంట్లోనే చంపేసి అక్కడే పాతేసి లవర్స్ తో మీదే కాపురం పెట్టేదిరా ఎక్కడైనా విడాకులు ఇచ్చేయి అంతకంటే ముందు జాగ్రత్త దాని లవర్స్ నీకేమైనా హాని తలపెడతారేమో అని ఇంటిని కూడా మార్చి గ్రామానికి పారిపోయారు తల్లి కొడుకులు అలా అమాయకంగా ఇంటికి వచ్చిన నిక్కి ఏకంగా తుపాకీతో అత్తను బెదిరించి లవర్స్తో ఊరేగింది వాస్తవానికి వాళ్ళు లవర్సా లేదంటే నిజమైన స్నేహితుల అనే అనుమానం ఉన్న తుపాకీ పెట్టి బెదిరించి వెళ్ళిందంటే వాళ్ళు లవర్స్ అయి ఉంటారనే పోలీసుల అనుమానం ఏదైతేనే ఇలాంటి కోడలు గన్ తెచ్చుకోవడం మాత్రం ఇక్కడ విచిత్రం మరి గంతో కోడలు మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఫోషన్స్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి